నమస్తే మిత్రులారా, తెలుగు మోటార్ టెక్ ఛానల్కు స్వాగతం అండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది జూపిటర్ 125cc మార్కెట్లో రిలీజ్ అయింది. సో టీవీఎస్ వారి కంపెనీది. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 105,000 ఉంది. దీని యొక్క లైటింగ్ ఫార్ములా చూసినట్టయితే, ముందట హెడ్ లైటింగ్ చూసినట్టయితే ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు, అదేవిధంగా పైన క్రో ఫినిష్ అది ఇచ్చారు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్న. సో దీని యొక్క లైటింగ్ ఫార్ములా అనేది, ముందట హెడ్ లైటింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కింద చూసినట్టయితే డిఆర్ఎల్స్ తోటి విత్ సైడ్ ఇండికేటర్స్ బల్బ్స్ చూసినట్టయితే ఇవి హాలోజన్ బల్బ్స్ ఇచ్చారు. సో ఈ హాలోజన్ బల్బ్స్ అనేటివి మరియు డిఆర్ఎల్స్ అనేవి రాత్రి పనితనం విధానములలో చూడడానికి ఇలా ఉంటాయి. అదేవిధంగా సైడ్ ఇండికేటర్స్ బల్బ్స్ అనేటివి కొద్ది అంత ఎల్ఈడిలో ఇస్తే నెక్స్ట్ లెవెల్లో ఉండదని నా అభిప్రాయం. క్రోమ్ ఫినిషెస్ కూడా సైడ్ సైడ్న ఇవి క్రోమ్ ఫినిషెస్ ఇచ్చారు. అదేవిధంగా వీల్ టైప్ చూసినట్టయితే డైమండ్ టైప్ వీల్స్ ఇచ్చారు, ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. దీని యొక్క టైర్ సైజ్ చూసినట్టయితే 90x90 12 inches ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. వీల్ సైజ్ చూసినట్టయితే 304.8mm వీల్ సైజ్ ఇచ్చారు విత్ అలో వీల్స్ తోటి. అదేవిధంగా బ్రేకింగ్ కూడా లభిస్తుంది డిస్క్ తోటి, 220mmతో లభిస్తుంది. సైడ్నే చూసినట్టయితే క్రోమ్ ఫినిషెస్ అనేది ఇలా ఉంటాయి. నెక్స్ట్ చూసినట్టయితే దీని ఇన్స్ట్రుమెంట్ క్లచర్ చూసినట్టయితే చూడడానికి విధానం ఇలా ఉంటుంది. సో పైన క్రోమ్ ఫినిషెస్ ఉన్నాయి దీని మీద. సో ప్రీమియం లుకింగ్ రావడానికి ఇక్కడ చూసినట్టయితే స్పీడోమీటర్ అనేది సన్లాగ్లో లభిస్తుంది. దీని యొక్క ఫ్యూచర్స్ విషయానికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే స్కూటీ యొక్క సైడ్ స్టాండ్ వార్నింగ్ ఉంది. ఇక్కడ చూసినట్టయితే హార్స్ రైడింగ్ యొక్క టీవీఎస్ వారి గుర్తు యొక్క హార్స్ రైడింగ్ సింబల్ ఉంది. అదేవిధంగా ఇంజన్ వార్నింగ్ బల్బ్ ఉంది, ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ ఉంది, ఐబీమ్ లో బీమ్ ఉంది, లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది, ఎకో మోడ్ పవర్ మోడ్ ఉంది, డేట్ ఉంది, టైం ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది. అదేవిధంగా హెల్మెట్ మన ఆయన పెట్టుకోవడానికి ఇక్కడ చూపెడుతుంది, ఇది హెల్మెట్ పెట్టుకున్నాను లేదన్నట్టుగా. లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది. ఓడోమీటర్, ట్రిప్ మీటర్ అన్నీ ఇక్కడ చూసినట్టయితే డిజిటల్ మీటర్లు అన్నీ కింద ఉన్నాయి. రీస్టార్ట్ బటన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్టే ఆటోమేటిక్ ఆన్ ఆఫ్, ఇది ఇంజన్ పవర్ ఆన్ ఆఫ్ లెక్క పనిచేస్తుంది. హై బీమ్ లో బీమ్, సైడ్ ఇండికేటర్స్, ఆర్ఎన్. ఈ యొక్క 125cc ఈసారి బెస్ట్ ఏంటిదంటే, ఈసారి ఫ్యూయల్ ట్యాంక్ ముందిచ్చారు. సో ఫ్యూయల్ ట్యాంక్ బుడ్డి అనేది ఇక్కడ నుంచే మనం పెట్రోల్ పోసుకోవచ్చు. ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి 5.1 లీటర్స్తో లభిస్తుంది. ఈసారి చాలా వరకు స్కూటీస్లలో బ్యాక్ సైడ్ ఉంటుంది ఫ్యూయల్ క్యాప్. ఈసారి ఏం చేశారంటే వీళ్ళు జూపిటర్లో కొత్త మోడల్లో, సో 125cc ఈసారి ఫ్యూయల్ క్యాప్ అనేది ముందు తీసుకొచ్చారు. ఇక్కడ చూసినట్టయితే క్యారీ హుక్ ఉంది, కీస్ ఆన్ ఆఫ్, ఛార్జింగ్ పోర్ట్, యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడ చూసినట్టయితే బూట్ స్పేస్ చిన్నది లైట్గా. సో బాటిల్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు ముందట. ఇక్కడ చూసినట్టయితే మాన్యువల్ బ్రేకింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏదైనా డౌన్లో ఉన్నప్పుడు దీని పనితనం విధానం ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా కిందికి ఇట్లా స్లోప్ ఉందనుకోండి, సో అక్కడ ఏం చేయాలంటే దీన్ని మనం గట్టిగా ఇట్లా బ్యాక్ సైడ్ అంటే, సో అది లాక్ అవుతుంది. సో లాక్ అయ్యి ముందు కదలకుంటుంటుంది. సో ఇది 125cc జూపిటర్ వార్లలో సో చాలా బాగుంటుంది నా అభిప్రాయం. ఎందుకంటే సో చాలా వరకు డౌన్లో ఉన్నప్పుడు క్లచ్ పట్టుకోకుండా దీన్ని ఒకసారి లాక్ చేస్తే చాలు. సీటు వెడల్పు చూసినట్టయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ హ్యాండిల్ బార్లో కూడా ఒకటి ఫ్యూచర్ ఇచ్చారు, అది నేను చెప్తాను. అదేవిధంగా చూసినట్టయితే బ్యాక్ టైల్ లైటింగ్ విషయానికి వచ్చేసరికి ఇది హాలోజన్ బల్బ్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే టీవీఎస్ లోగో ఉంది. సో ఇక్కడ చెప్పని హ్యాండిల్ బార్కు ఇక్కడ ఒకటి రిఫ్లెక్టర్ ఎర్రర్ సెన్సర్ ఉంది. సో దీని ఏంటిదంటే రాత్రిపూట మనం ఏమైనా వాహనాలు కొట్టినప్పుడు వాహన లైటింగ్ దీని పడ్డప్పుడు ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే జూపిటర్ 125 అని ఉంది. సో ఇక్కడ వచ్చిన క్రోమ్ ఫినిషెస్ అనేది నాకు తెలిసిన 125cc చాలా ఎక్కువ ఇచ్చారు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్, సైడ్ స్టాండ్ అండ్ సెంటర్ స్టాండ్, ఇది సైడ్ స్టాండు. ఇక్కడ టీవీఎస్ అని ఉంది. ఇక్కడ దీని యొక్క ఇంజన్ గురించి మాట్లాడాల్సి వచ్చినట్టయితే ఇది 125cc పోటీగా తీసుకొచ్చారు. కానీ దీని యొక్క ఇంజన్ గురించి ఒకసారి మాట్లాడినట్టయితే ఇది 4-stroke ఎయిర్ కూల్డ్ సిస్టమ్తో పాటు 124.8cc లభిస్తుంది. మ్యాక్సిమం పవర్ చూసినట్టయితే 8.15 psతో పాటు 6,500 rpmతో లభిస్తుంది. మ్యాక్సిమం టార్క్ చూసినట్టయితే 10.5 newtonతో పాటు 4,500 rpmతో లభిస్తుంది. విత్ బెల్ట్ డ్రైవ్తో లభిస్తుంది, కిక్ అండ్ స్లిప్ స్టార్ట్తో లభిస్తుంది, ఫ్యూయల్ ఇంజెక్షన్ లభిస్తుంది బిఎస్6 అనుసారంగా.
దీని యొక్క సస్పెన్షన్ అనేది ఈసారి నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ సస్పెన్షన్ అనేది MBG సస్పెన్షన్ తీసుకొచ్చారు, త్రీ స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇది. సో ఈ సస్పెన్షన్ ఏంటిదంటే మోనోట్యూబ్ ఇన్వర్టెడ్ గ్యాస్ ఫిల్డ్ షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు. సో మన దీన్ని త్రీ స్టెప్స్ అడ్జస్టబుల్గా మనం చేసుకోవచ్చు. సో విత్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. ఇవి ట్యూబ్లెస్ టైర్స్ కూడా బాగానే ఉంటాయి. 90x90 12 inches ట్యూబ్లెస్ టైర్స్ ఇవి. అదేవిధంగా బ్యాక్ సైడ్న 130mm డ్రమ్ బ్రేక్ వేరియంట్ వాడారు. సో వుడ్ బేస్ కూడా బాగుంది. దీని కింద అండి, సో వుడ్ బేస్ కింద, సో మనం కాలు పెట్టిన కింద దాని కింద ట్యాంక్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే క్రోమ్ ఫినిషింగ్ తోటి సైలెన్సర్ ఇచ్చారు. సో ఈ సైలెన్సర్ బాగుంది. సో ఫినిషింగ్ సో చూడడానికి చాలా వరకు ఇలా క్రోమ్ ఫినిషెస్ ఇచ్చారు. ఎందుకంటే లుకింగ్స్ అనేది ప్రీమియం లుకింగ్ అవుపడడానికి సో క్రోమ్ ఫినిషెస్ బాగా ఇచ్చారు. సో జూపిటర్ 125cc అని ఇక్కడ రాస్తుంది. సో అది కూడా క్రోమ్ ఫినిషెస్ తోటే, జూపిటర్ 125cc అని 3D లోగో తోటి. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ విషయంలో ఈసారి వీళ్ళు చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఎలాంటి రాజీ పడలేదని చెప్తాను. అదేవిధంగా నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి ఈ సీట్ లేపగానే సో స్పేస్ అనేది చాలా బాగుంది, 2 హెల్మెట్స్ పెట్టుకునే విధంగా. సో ఎందుకంటే ఇక్కడ ఎందుకు పెట్టుకోవచ్చానంటే, సో ప్రీవియస్లీ చూసినట్టయితే జూపిటర్ కానీ క్లాసిక్ కానీ ఈ ఎడిషన్లో ఏం జరుగుతుందంటే ఫ్యూయల్ క్యాప్ బ్యాక్ సైడ్ ఉండేసరికి స్పేస్ అనేది వెనుక ఉండేది, ఫ్యూయల్ క్యాప్ ఉంటుంది కాబట్టి ఫ్యూయల్ ట్యాంక్ అనేది సో బ్యాక్ సైడ్ ఉండేది కాబట్టి స్పేస్ దొరికిపోయేది. ఈసారి ఫ్యూయల్ ట్యాంక్ అనేది ముందు ఇచ్చేసరికి ఇక్కడ స్పేస్ అనేది చాలా వరకు అవైలబుల్గా ఉంది. సో ఇలా ఇది మంచి ఫ్యూచర్ అని చెప్తాను. సో నాకు తెలిసినట్టుకి దీని యొక్క కలర్స్ విషయాలలో సో ఇక్కడ ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది, బ్లూ కలర్ ఉంది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ యాష్ అండ్ కొంచెం స్లైట్లీ సిల్వర్ కలర్ ఉంటుంది. సో దీని యొక్క మైలేజ్ వచ్చేసరికి 125cc కాబట్టి నేను నడపలేదండి, టెస్ట్ డ్రైవ్ చేయలేదు. సో నేను అనుకుంటున్న మైలేజ్ వచ్చేసరికి దగ్గర 50 వరకు వస్తుంది అనుకుంటున్నాను, 45 to 50 వరకు. సో మీరెంత అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో అడగవచ్చు. సో మీకు ఇంకో బెటర్గా సమాధానాలు దొరుకుతాయని అనుకుంటున్నాను. సో గాయస్ ఈ వీడియోని కనుక మీరు లైక్ చేయడం అయితే మర్చిపోకండి.